మళ్ళా వంగా కొత్తగా నేను వింటా ఉన్నది ఇలా మా మిత్రుడు తమ్ముడు బీఆర్ఎస్ సాఫ్ చేయాలి, అభివృద్ధి మీరు మేము చేసుకుందాం అంటాడు. నిన్నటిదాకా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, 100 సీట్లలో డిపాజిట్ రాలే. ఇప్పుడేమో కొత్తగా అశాస్త్రీయంగా ఈ దేశంలో ధర్మాన్ని కాపాడడానికి దేశవ్యాప్తంగా 4 జగద్గురువులుంటే 4 పీఠాలుంటే ఎప్పుడు కూడా భగవంతునికి లింగ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ జరగాలంటే వేద గురువులచే నిర్వహింపబడే ముహూర్తమో వాళ్ళ చేతుల మీద జరగాల్సిన పుణ్య కార్యక్రమాన్నో సమయం కాని సమయంలో పూర్తి కాని అసంపూర్తిగా ఉన్న ఎన్నికల సమయంలో దృష్టి పెట్టుకొని రాముని పేరును మార్కెట్ చేసుకొని ప్రారంభిస్తున్న అంశం మీద జవాబు చెప్పాలి స్థానిక పార్లమెంటు సభ్యుడు. ఏ ఊరికి వెళ్ళినా రాముని ఫోటోలు పెట్టి బాణం వేసే ఫోటోలు ఎన్నికల లోపల గత ఎన్నికల లోపల మంగళసూత్రాలు అమ్ముకున్నానని చెప్పిన మీకు ఈ నిధులు ఎక్కడికే వచ్చినాయో చెప్పాలి. ఈ నియోజకవర్గానికి 5 సంవత్సరాలు ఎంపీగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చినావో చర్చకు రావాలి లేదా ప్రజలకు చెప్పాలి. ప్రజలకు కనబడని మీరు మొన్న కొదురుపాక పోతే అక్కడ ఆ టెంపుల్ టూరిజం చేస్తామని, లేకపోతే హసన్పర్తి రైల్వేకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వాళ్ళకి తెలియదు, 4 తెచ్చి భూమి కొలుస్తున్నట్టు, ఇవన్నీ ఎన్నికల ముందు ఎవరు చెప్పినా నమ్మడు. 5 సంవత్సరాలు ఈ దేశంలో ఎవరైనా వైఫల్యం పొందిన ఎంపీ అంటే అలా నెంబర్ 1 బండి సంజయ్ గారు. ఈ నియోజకవర్గ ప్రజల్ని ఒక్కనాడు కూడా పట్టించుకోలే. అదేవిధంగా ఇంకొక పార్లమెంటు సభ్యుడు, 5 సంవత్సరాలు ఎంపీ కేసీఆర్ కుటుంబ సభ్యుడు, 5 సంవత్సరాలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఆయన కూడా ఏం చేసిండో అడుగుతూ ఉన్నాం. ఏమనంటే వాడవాడు ఈడోడు సొంత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, నీకు సంబంధం లేకపోతే మరి పిటిషన్ ఇవ్వంటే తప్పుడు చేయరు. అధికారాన్ని అనుభవించి ప్రజలకు ఏం చేసినావు అని అడుగుతా ఉన్నా చెప్పరు మీరు. ఇది నాటి పరిస్థితి. తప్పకుండా నేను యావత్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నా, రాబోయేది ఒక పెద్ద దేశ భవిష్యత్తుకు నిర్దేశం చేయబోయే ఎన్నిక. కరీంనగర్ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపాల్సిన అవసరం ఉంటుంది. మతం పేరు చెప్పి ఒకడు, ముఖ్యమంత్రికి దగ్గరాని దొంగగా బంధువులకు ఉద్యోగాలు ఇప్పించినాడు ఒకడు, అభివృద్ధి కొట్లాడిన బిడ్డ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి నిలబోతా ఉన్నది మా పార్టీ. దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. నేను మళ్ళీ కూడా చెప్తాను, నేను 5 ఏళ్ళ ఎంపీ, బండి సంజయ్ గారు 5 ఏళ్ళ ఎంపీ, వినోద్ గారు 5 ఏళ్ళ ఎంపీ, 5 ఏళ్ళు ప్లానింగ్ బోర్డు చైర్మన్, ప్లస్ కేసీఆర్ 5 ఏళ్ళు, అలా ముగ్గురు సంబంధించిన టర్మ్ మీద నా డెవలప్మెంట్ మీద చర్చకు ఇదే ప్రెస్ క్లబ్లో, ఇదే ప్రెస్ ముంగట, ఇదే గెస్ట్ హౌస్లో, ఇదే ప్రెస్ ముంగట నేను ఛాలెంజ్ చేసి రమ్మంటా ఉన్నా. అదేం మాట్లాడకుండా మీరు మీ ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది చెప్తే ప్రభుత్వానుకూల కొడతా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోలేడు. జాగ్రత్తగా నాలుక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడుని మీరు ప్రజలకు చెప్పదలుచుకుంటే నేను ఫలానా గొప్పోన్ని, ఫలానా పని చేసిన, ఇక ఫలానా రైలు రోడ్డు తెచ్చిన, ఫలానా పొన్నం ప్రభాకర్ తెచ్చిన హైవే అని నేను నాదే చెప్పుకుంటలేరు అని చెప్పే ధైర్యం చేయి. అవన్నీ ఏం చేయకుండా వట్టిగానే రాముని కటౌట్లు పెట్టి ఓట్లాడుకునే పరిస్థితులల్లో చేయొద్దని నేను సందర్భంగా కోరుతున్నా. ప్రజలు కూడా ఇటువంటి రోడ్ల పట్ల, ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.